संपत् खाता कल वाटर बोर्ड प्रपंचमंता व्याप्ति चेंदी कोटि मंदिकि पैना इप्पटिके सोकि लक्षलल्लो मरणालु संभविस्तुन्न तरुणंलो प्रपंचमंता कूडा इदि आर्थिक व्यवस्थ गानि आरोग्य व्यवस्थ प्रजल मानसिक దూరంలో కూడా ఎన్నో మార్పులు వస్తున్న సందర్భంలో అందరం ఏకమై ఈ కరోనాను కట్టడి చేసే దాంట్లో భాగస్వాములు అవ్వాల్సిన సమయంలో మరి వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రభుత్వంపైన బుర్దజల్లే విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు సరిగా అందడం లేదని చెప్పి ఈ రకంగా నిన్న వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. నిన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కరోనా పైన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తీరు నిజంగా బాధాకరంగా ఉన్నది. ఎందుకంటే ముఖ్యంగా కరోనా వ్యాధి ఈనాటి కూడా దాని లక్షణాలు దాని వైరస్ ఆ జన్యు ఏ రకంగా రోజు రోజుకు మార్పులు అవుతున్నాయి అనేది ఇంకా అర్థం కాని పరిస్థితి పూర్తిగా. ప్రతి వాళ్ళు కూడా ఇదంతా కూడా మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ప్రముఖ దినపత్రికల్లో పోయిన సంవత్సరం పోయిన నెల A3I ఉంటే ఈసారి జన్యుక్రమ చెంది A2Aగా మారిందని చెప్పి CCMB రిపోర్ట్ వచ్చింది. అంటే ఒక నెలలోనే దాంట్లో కొంత మార్పులు వైరస్లో కనబడుతున్నాయి. ఇది వుహాన్ నగరంలో ప్రారంభమైన తర్వాత నుంచి కూడా ఈనాటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పూర్తిగా ఇది ఏ రకంగా ప్రారంభమైంది ఇట్లా వ్యాప్తి చెందుతుంది దీనికి ఏం వైద్యం అనేది ఒక గైడ్లైన్స్ ఏనాడు కూడా ఇవ్వలే. ఎప్పటికప్పుడు మార్పులు రావడం జరుగుతుంది. మార్పులు చేరు మన భారతదేశానికి సంబంధించిన ICMR కూడా చాలాసార్లు గైడ్లైన్ చేంజ్ చేసిరు చాలా మార్పులు చేసిరు. ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ మంత్రి గారు ఈటల రాజేందర్ గారు వివిధ రాజకీయ పార్టీలు విమర్శిస్తే కరెక్ట్ కాదు. ఎప్పటికప్పుడు ఎన్నో మార్పులు వస్తున్నాయి. తెలియని వ్యాధి అనవసరంగా దీంట్లో రాజకీయాలు వద్దునని చెప్పి వారు కొరడం కూడా జరిగింది. మరీ ముఖ్యంగా నిన్న జీవన్ రెడ్డి గారు ఒక అడుగు ముందడికేసి కేసులు పెట్టాలి సుమోటోగా తీసుకోవాలి అని చెప్పి చెప్తా ఉంటుంది నిన్న రవి. అదేవిధంగా ఇంకో వ్యక్తి ఇంకొక కరోనా బాధన పడి మరణించిన వాళ్ళ వాంగ్మూలం సెల్ఫీలో వచ్చేసి చాలా బాధాకరం. ఏ మనిషి చనిపోయినా కానీ బాధ అనిపిస్తుంది. చనిపోయే ముందు ఆ యువకుడు మాట్లాడిన తీరు కూడా అందరి హృదయాలను కలిసివేసింది. అందులో పార్టీలు లేవు రాజకీయాలు లేవు అందరికి కూడా బాధనే ఉంటుంది. అధికారం ఉన్న వాళ్ళకి కానీ లేని వాళ్ళకి కానీ ఎన్నో సందర్భాలలో వైద్యం లేని వ్యాధి దీనికి ఇప్పటికీ మందు లేని వ్యాధి చాలాసార్లు బాధపడుతూ ఉంటారు. కొన్నిసార్లు వివిధ సందర్భాలలో డాక్టర్లపైన వైద్య సిబ్బందిపైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇదొక్కటే కాదు రాజకీయాల్లో వారు ఉన్నారు కాబట్టి జీవన్ రెడ్డి గారు ఎన్నోసార్లు చూసింటారు
పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ నుంచి పేషెంట్ల బంధువులు ఫోన్ చేసి సార్ ఇక్కడ సరిగా పట్టించుకుంటలేరు లేదా ఇంకేదో అవుతుంది అది కార్పొరేట్ నుంచి జైత్యాల హాస్పిటల్ వరకు కూడా చాలా సార్లు వారు కూడా ఇద్దరు ఫోన్ చేసి ఉంటారు మరి నాకైతే చాలా మంది చేసారు కావాలంటే మళ్ళీ ఎప్పుడైనా చేసే వాళ్ళు ఇట్లాంటి రికార్డు చేసి కూడా ఇంపేయగలుగుతారు వాళ్ళకి ఫోన్ల వ్యవస్థలు వచ్చింది కాబట్టి చాలా సార్లు సీరియస్ డిసీజెస్ ఉన్న వాళ్ళు బాధపడుతున్న వాళ్ళు వాళ్ళ బాధ తట్టుకోలేక కొన్నిసార్లు ఇంకేదైనా చెప్పుకుంటే ఏదైనా మంచి జరుగుతుందనే దాంతో నాకు ఇంకా అసంతృప్తితో ఉన్నవారు చెప్తా ఉంటుంటారు ఇట్లా చెప్పినే అన్నీ కూడా మనం కేసులు పెట్టుకుంటూ పోతే వైద్యులు వైద్య సిబ్బంది పూర్తిగా డిమోరలైజ్ అయిపోతారు అలా ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది ఉదాహరణకు నిన్న జైత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక వర్కర్కి వచ్చిందని కూడా వారు ఉదరించారు వచ్చిన నాడు అదే హాస్పిటల్లో సిబ్బంది కొందరు నాకు ఫోన్ చేసి సార్ మా వాళ్ళు భయపడుతున్నారు పనిచేయాలంటున్నారు అప్పుడు నేను ఒకటే ఒక జవాబు చెప్పాను మా ఎమ్మెల్యేలకు కూడా వచ్చిందయ్యా మరి మేము భయపడి ఉంటున్నామా ఎక్కడైనా పారిపోయినామా ఇక్కడ తిరుగుతలేమా వాళ్ళందరూ కూడా పనిచేయాలి జాగ్రత్తలు తీసుకొని పనిచేయండి అని చెప్పి వాళ్ళకు కొంచెం మనధైర్యాన్ని ఇచ్చి పనిచేయించడం జరిగింది అంటే ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా కానీ అందులో జీవన్రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకులు ఇట్లాంటి సమయంలో రాజకీయాలు పక్కన పెట్టి ఇట్లా మనం కరోనాను రేపటి నాడు మన ప్రాంతంలో మన తెలంగాణలో తక్కువ మందికి వచ్చే విధంగా మనం ఉండాలి అని దానిపైన వారు ఎక్కువ చెప్తే ఇంకా బాగుంటుంది నిన్న వారు మాట్లాడితే ఏమన్నా అంటే స్వీయ నియంత్రణ అంటున్నారు అంటే మరి స్వీయ నియంత్రణ కాబట్టి దీనికి ఏమున్నది ఇవ్వడానికి మందు ఉందా అని నేను అడుగుతున్నా యాజ్ ఆన్ టుడే ఇస్ దర్ ఎనీ మెడిసిన్ మందు ఉందా లేదు స్వీయ నియంత్రణే మనల్ని కాపాడుతుంది అంతే తప్ప ఇంకేది కూడా కాపాడుతుంది భౌతిక దూరమే కాపాడుతుంది ఆ విషయాలలో ఎక్కువ మనం మాట్లాడాలి అంతే తప్ప లేకపోతే హోమ్ క్వారంటైన్ అంటున్నారు లక్షణాలు ఎక్కువ లేకపోతే ఇంట్లో ఉన్నాడు అంతే తప్ప వేరే మార్గం ఉంది ఇవాళ గణేష్ గుప్తా గారు లాంటి సీనియర్ టీఆర్ఎస్ నాయకులు నిజామాబాద్ శాసనసభ్యులు వారు కరోనా వస్తే ఇంట్లో ఇంట్లో ఉండకపోతే ఎక్కడ ఉన్నారు ఇంట్లో ఉండి జూమ్ యాప్లో మీటింగ్ కూడా కండక్ట్ చేసారు వారు అధికారులతో ఒక ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్ తీసుకుపెట్టారు బికాస్ ఈజ్ ఆల్ రైట్ 90% మందికి వైరస్ సోకినా కానీ పెద్ద లక్షణాలు కానీ ఇబ్బంది ఉండదు కాబట్టి అందరికి అవసరం లేదు మొదట్లో ప్రభుత్వ ఆసుపత్రి అన్నారు ప్రైవేట్ ఆసుపత్రి రకరకాల విమర్శిస్తారు అసలు మరి ఎప్పటి పరిస్థితిని బట్టి అప్పుడు మాట్లాడుతారు ఎందుకంటే ఈ వైరస్ ఎప్పటికప్పుడు మార్పులు చెందుతూ ఉంది నిన్న ముఖ్యమంత్రి గారి పైన అసెంబ్లీ సాక్షిగా పారాసిటమాల్ ఉంటే వేసుకుంటే చాలు అని చెప్పి మాట్లాడేది అని చెప్పండి అవును నేను కూడా ఉన్నా అక్కడ కరెక్టే మరి మార్చి నెలలో అప్పుడున్న సందర్భాలలో ఆనాటికి ఈనాటికి కూడా ఏ మందు లేదు ఈ వైరస్ జ్వరం అయితే గదే ప్రోసీడ్ తర్వాత సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే నాకు అనుగుణంగా తర్వాత ఆక్సిజన్ తక్కువ ఆక్సిజన్ ఇవ్వాలి కానీ ఇంకేదైనా కానీ సపోర్టివ్ ట్రీట్మెంట్ తప్ప వేరే మందు లేదు యాంటీవైరల్ డ్రగ్స్ రకరకాలుగా ఒక ప్రయోగాత్మకంగా వాడుతున్నారు కొన్నిసార్లు క్లోరోక్విన్ అన్నారు మళ్ళీ కూడా పెద్ద పనిచేయదు అంటున్నారు అంటే ప్రపంచ ఎఫ్డిఐ లాంటిదే ప్రపంచానికే ఏ మందులు వాడాలని నిర్దేశించే సంస్థలే ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే వాడైతే చూద్దామని చెప్పి క్లోరోక్విన్ వాడింది మరి క్లోరోక్విన్ నిజంగా మందా దీనికి అమెరికా లాంటి దేశం మన దగ్గర నుంచి తీసుకుపోయి మరీ వాడింది కాబట్టి ఏదో అనాలని అన్న కూడా దయచేసి ఎందుకంటే అలాంటి పరిస్థితి అదే అన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సార్ టెంపరేచర్ గురించి మాట్లాడారు మరి వాస్తవానికి అప్పుడు ఓన్లీ చలి ఎక్కువ ఉన్న దేశాలలోనే ఉంది కొంతమంది శాస్త్రవేత్తలు అనుకున్నారు అప్పటికి పూర్తిగా లేదు కొత్త కొత్తగా అప్పుడప్పుడే వస్తూ ఉన్నారు ఈ వేడి ప్రదేశంలో ఆ వైరస్ ఎక్కువ నిరోధకత కావచ్చు అనే భావన కూడా ఉంది అనలేదని నేను అనట్లేదు దానిపైన ఇప్పటికి కూడా అదే మాట కట్టుబడి ఉంటాను మరి ఈ రోజుకు మందు ఉందా అని చెప్పి నేను జీవన్ రెడ్డి గారిని అడుగుతున్నా పారాసిటమాల్ వేసుకుంటే చాలండి అని అంటున్నారు మరి ఈ రోజుకు ఉందా మందు ఈరోజు కూడా లేదే మరి నిన్న చెస్ట్ హాస్పిటల్లో చనిపోయిన వారి విషయంలో వారు మాట్లాడుతున్నారు అంటే చెస్ట్ హాస్పిటల్లో
ఆక్సిజన్ అందుబాటులో లేకపోతే అప్పుడు ప్రభుత్వాన్ని నిందించాలి. ఆక్సిజన్ అందుబాటులో లేకపోతే నిందించాలి. ఆక్సిజన్ పెట్టినా కానీ ఈ కరోనా వైరస్ వల్ల రవి కానీ ఇంకెవరైనా కానీ మందులు ఇస్తున్న సమయంలో మృతి చెందితే వారు నేను తట్టుకోలేకపోతున్నా అనగానే కేసులు పెడతామనడం కరెక్ట్ కాదు. రేపటినాడు కరోనానే కాదు చాలా విషయాలలో ఎన్నో రకాల జబ్బులున్న వాళ్ళు సరైన మందు లేకపోతే నేను తట్టుకోలేకపోతున్నా అని చెప్పి అనే అవకాశం ఉంది అంటారు కూడా ఎన్నోసార్లు ఎన్నోసార్లు అంటారు. ఇక నేను బతకాలని చెప్పి చాలామంది మాట్లాడుకుంటారు నేను తట్టుకోలే అంటే అదంతా కూడా డాక్టర్లు తప్ప డాక్టర్ నిర్లక్ష్యమా కాదు కదా. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఉత్తిగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇక్కడి మిగతా వైద్య సిబ్బందిని అధైర్యపడే విధంగా డిమోడలైజ్ అయ్యే విధంగా మాట్లాడదని చెప్పి మనం కోరుతా ఉన్నా. మరిగా మన బీద దేశం అందరికీ వైద్యం అందాలని చెప్పి చాలాసార్లు చెప్తూ ఉంటాం అందరం కూడా అనుకుంటామని. ఎందుకంటే విద్య వైద్యం సమయానికి ఆహారం ఇవన్నీ కూడా మంచిగా ఉండాలి. మరి స్వతంత్రం వచ్చిన తర్వాత 60 సంవత్సరాలు పాలించి అత్యంత బీద దేశంగా ఉంచిన పాపం మరి మీది కాదా అని అడుగుతున్నా. నిజంగా నిధులు ఉంటే అట్లాంటి వైద్య వ్యవస్థను మీరు నిర్మించి పెడితే ఈ 6 ఏళ్లలోనే కూర్చో ఈ ప్రభుత్వం తెలంగాణ అందరికీ ఉచిత వైద్యం ఇచ్చే వ్యవస్థ మీరంతా చేసి పెట్టి 60 ఏళ్ళు 65 ఏళ్ళు ఈ 6 ఏళ్లలోనే తెలంగాణ ప్రభుత్వం కూల్చేసిందా? మిమ్మల్ని అదే అడుగుతున్నా. మరి మీరు అధికారంలో ఉన్ననాడు మొత్తం మందికి ఉచిత వైద్యం కార్పొరేట్ స్థాయిలు ఇచ్చిందా? ఓకే ఆరోగ్యశ్రీ ప్రారంభం చేసారు. ఒక్కొక్కసారి ఒక ప్రభుత్వం ఒక స్కీమ్ స్టార్ట్ చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైనా రాజకీయ కక్ష పెట్టి తీసేసిందా? అది మంచి స్కీమ్ అని చెప్పి చెప్పారు దాన్ని కంటిన్యూ చేసింది. ఇవాళకి చేస్తూ ఉన్నాం ఆయుష్మాన్ భారత్ కంటే కూడా ఇది మంచి స్కీమ్ అని చెప్పి దీన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఇక కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో పెట్టాలి దీంట్లో పెట్టాలంటే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్లో కానీ లేదా పంజాబ్ రాష్ట్రం ఛత్తీస్గఢ్ ఇక్కడ లేదా ఇక్కడ మహారాష్ట్ర ఇవాళ అసలు ఈ కరోనా తెలంగాణలో ఎక్కువ రావడానికి కారణమే మనం ముంబై అక్కడి ప్రభుత్వం కూడా శివసేన ప్రభుత్వం మీ అండతోటే నడుస్తుంది కదా మీ సపోర్ట్తోటే ఉన్నది కదా. ఇలా దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న ఆ ముంబై మీ పార్టీ అండతోటి కాంగ్రెస్ పార్టీ అండతోటే నడుస్తుంది కదా. మరి ఆ పాపంలో భాగస్వామ్యం మీరు కూడా పంచుకోవాలి. అందుకని చెప్పి దయచేసి నేను జీవన్రెడ్డి గారిని ఈ కరోనా పైన పదే పదే జీవన్రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ కాంగ్రెస్ నాయకులు అదే మాట్లాడుతూ ఉన్నారు. ఒకరు హెల్త్ ఎమర్జెన్సీ అంటారు లేకపోతే ఇంకొకరు ఇంకేదో మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ మాట్లాడే వాళ్ళు ప్రజలకు ఏ విధంగా అయితే ఈ కరోనా వ్యాప్తి నుండి మనం దూరంగా ఉండొచ్చో తెలియచేయాలి. ఇవాళ శ్రీలంక లాంటి చిన్న దేశాలు వెనుకబడ్డ దేశాలు బీద దేశాలు కరోనా కేసులు చాలా తక్కువ ఉన్నాయి. ఆ విషయాన్ని గుర్తించాలి. ఇక్కడ రాజకీయ నాయకులం అందరం కూడా ఈ సమయంలో ప్రజలను ఎక్కడికక్కడ అప్రమత్తం చేసుకుంటా భౌతిక దూరం పాటించే విధంగా మనందరం కూడా తెలియజేయాలి. కానీ మన దగ్గర జరుగుతున్నది ఏంది? ఒకరికొకరం పోటీలు పడి సరిపోతే 60 గంటలు కూర్చొని పెళ్ళిలో పోతే కూర్చొని ఈ రకంగా ప్రజలను చైతన్యపరిచేది పోయి మనమే పోయి బుజాలు బుజాలు రాసుకొని కూర్చుంటున్నాం. ఇవన్నీ తెలిసి కూడా దీనిలో నేను కూడా కొంత బాధ్యత వహిస్తున్నాను అట్లాని కాదు. ఎందుకంటే మరి విడలేని పరిస్థితి ఒకళ్ళు పోతే ఏమనుకుంటారో పోలేదనుకుంటారు. కాబట్టి నేను వారు ఒక నాకంటే కూడా సీనియర్ నాయకులు కాబట్టి అసలు వారి నుంచే ప్రారంభం చేయాలి. ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇవ్వాలంటే కూడా మందులేని వ్యాధి మళ్ళీ చెప్తా ఉన్నా ఇవ్వాలంటే కూడా మందులేని బీమారి స్వీయ నియంత్రణే దీనికి శ్రీరామ రక్ష అనుకోండి స్వీయ నియంత్రణే దీన్ని కాపాడుతారు అనుకోండి. లక్షణాలు లేని వాళ్ళకు
హోమ్ ఐసోలేషన్ మించి ఇంకేం లేదు. ఆ విషయాన్ని కూడా అందరూ కూడా తెలుసుకోవాలి. దీంట్లో ఉన్నవారు లేనివారు అనేది ఏమి ఉండదు. సాయనా మన శాసనసభ్యుల వారికి వస్తే కూడా హోమ్ ఐసోలేషనే ఉంచిన సందర్భం మనం చూసినాం. కాబట్టి మన జగిత్యాల ప్రాంతంలో ఇప్పటికి కేసులు తక్కువ ఉన్నాయి. ఇది ఇదే విధంగా ఉండే విధంగా ప్రజలందరూ కూడా భౌతిక దూరాన్ని పాటించుకుంటూ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తప్పకుండా 3 లేయర్ మాస్క్ ధరించి ఈ వ్యాధి ఎక్కువ ప్రబలకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ప్రజా ప్రతినిధి పైన కూడా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను.